108 సిబ్బంది జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ కి చెందిన 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ రేణిగుంట విద్యాసాగర్ కరోనా విజృంభిస్తున్న తరుణంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న ప్రభుత్వం గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చాలీ చాలని జీతాలతో బతుకులు వెళ్ళదిస్తున్నామని వెంటనే జీతాలను పెంచాలని డిమాండ్ చేశాడు. మరియు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మా వంజిరేడి తరపున మీకు పాదాభివందనాలు అయ్యా. గత 2 సంవత్సరాలుగా కరోనా యొక్క తీవ్ర పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో మరి మొదటి సంవత్సరంలో కరోనాను ఎదుర్కొనుటలో ముందు వరుసలో వంజిరేడి సిబ్బంది పనిచేసింది. ఆ పందితో పాటుగా వాళ్ళు పనిచేస్తున్న విధానంలో కొంతమందికి కరోనా సోకినప్పటికీ కూడా అధైర్యపడకుండా ధైర్యంతోటి ముందుకొచ్చి పని చేస్తున్నారు. ఈ రెండో దశలో కూడా వంజిరేడి సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారు. కనుక అయ్యా, మీరు ఒకసారి వంజిరేడిపై దృష్టి సాధించాలని, చాలీ చాలని జీతాలతో పనిచేస్తున్నాము, మీరు ఒకసారి గమనించండి, మేము ఎంతో ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా పని విషయంలో వెనుక తగ్గకుండా కష్టపడుతున్నాం. కనుక మీరు ప్రభుత్వము ఈ వంజిరేడిపై ఒకసారి మీ దృష్టి సాధించినట్లయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, ఆరోగ్య శాఖ మంత్రులు కానీ, మీరు ఒక్కసారి ఒక్క నిమిషం మా యొక్క వంజిరేడి గురించి ఆలోచిస్తే కనుక 1500 కుటుంబాల యొక్క జీవితం బాగుపడుతుందని 1000 కోటి కళ్ళతో మేము ఎదురు చూస్తున్నామయ్యా. తెలంగాణ